హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిశను మార్చిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లైక్ చేయకుండా వివరాలు కనుకైతే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దిశను మార్చి మనకి బంగ్లాదేశ్ వైపుగా విస్తరిస్తుంది. దాదాపుగా ఈ అల్పపీడన ప్రభావంతో కురవలసిన వర్షాలు కూడా తక్కువగా నమోదవుతాయని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈశాన్య గాలులు బలపడి కోస్తాంధ్ర జిల్లాలోకి విస్తరించడంతో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ రోజు రాత్రికి చిరుజల్లు కురవగా రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో రేపు తెల్లవారుజాము నుంచి వర్షాలు మొదలవనున్నాయి. ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా కురిసే ఈ వర్షాలు 2-3 రోజుల పాటు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొంతమేర తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీద ఉండగా రాయలసీమలోని అనంతపురంలో కూడా మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి ప్రాంతాల్లో ఈశాన్య గాలుల ప్రభావంతో గంటకి 40-80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు కూడా వీయనున్నాయి. ఇక మహారాష్ట్ర ప్రాంతంలో కేంద్రీకృతమైనటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి నేరుగా ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణకు విస్తరించనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణలోని సూర్యాపేట, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, వనపర్తి, జగిత్యాల ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చలి తీవ్రత కూడా పూర్తి స్థాయిలో తగ్గుతుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో కూడా చిరుజల్లులు ఉంటాయి రేపు తెల్లవారుజామున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.